ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బీసీలకు సంబంధించి 2014 2015 ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలలో ఎంత నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న ప్రశ్న మీద, ఏదైతే ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారో, ఏదైతే 50% పైన బీసీల ఓట్లతో ఈరోజు ముఖ్యమంత్రులై గద్దెనెక్కి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే బీసీలకి సంక్షేమానికి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 3 సంవత్సరాలు కలిపి దాదాపు 8,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఈ 4 సంవత్సరాలు కలిపి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాల్సింది ఉంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు కూడా, దాదాపు 1/4 భాగం కూడా డబ్బులు కేటాయించకుండా బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన మంత్రి గారు సమాధానం ఇస్తూ ఈరోజు బీసీలకి మీ ఏదైనా చేసామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్తా ఉన్నారు.